ఇదిగో చంద్ర కాఫీ ఇటివ్వు. వేడిగా ఉంది, జాగ్రత్త. చిట్టికి స్నానం చేయించావా? ఎక్కడా, తను ఇంకా లేవనే లేదు. ఏంటి చంద్ర ఇది, ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, ఇప్పటికే లేట్ అయింది. అయితే నువ్వు వెళ్ళి ట్రై చేసి చూడు. తండ్రి కూతుళ్ళు ఒక్కటే. చెట్టు తల్లి ఇంకా నిద్రైనా? లే, క్లాస్ ఉంది బంగారం. లే రా, దాన్ని వదిలే, పద. గుడ్ గర్ల్, రా. నాకు నిద్ర వస్తుంది. ఇంకా నిద్ర వస్తుందా? ఇవాళకి చాలు చాలు, రా. నేను వెళ్ళి హార్లిక్స్ తీసుకొస్తాను, మళ్ళీ నిద్రపోకూడదు, ఓకే? గుడ్ మార్నింగ్ బంగారం. హ్యాపీ యానివర్సరీ మమ్మీ డాడీ. థాంక్ యూ మై బేబీ. నీకెలా తెలుసు ఇవాళ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అని? నాన్న దుర్గా ఆంటీతో చెప్పారు మమ్మీకి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలని. నువ్వు సర్ప్రైజ్ ని చెడగొట్టావు. దుర్గా ఇవాళ కూడా లేట్ గా వస్తుంది అనుకుంటా. ఇవాళైనా నువ్వు తనతో స్ట్రాంగ్ గా చెప్పు, కరెక్ట్ టైం కి రావాలని. అలా స్ట్రాంగ్ గా చెప్పడం కుదరదు చంద్ర, తనకు 3 నెలల సాలరీ పెండింగ్ ఉంది. దాందే ఉంది, నువ్వు ఒక్కదనమే ఈ పనులన్నీ చేసి ఉద్యోగానికి వెళ్ళడం కష్టం కదా. అదేం ప్రాబ్లం లేదులే, ఇదంతా మన ఫ్యామిలీ కోసమేగా. దాదా తాగి. నాదేలే తప్పంతా, ఉన్న పని వదిలేసి ఈ షీ టాక్సీ ఫ్రాంచైజీ తీసుకునే ఉండకూడదు. అది కాక నన్ను ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారని నేను ఊహించలేదు. ఉన్న పని చూసుకోకుండా బిజినెస్ డెవలప్మెంట్ మీదే ఉన్నాను, దాంతో నా ఉద్యోగం పోయింది, బిజినెస్ కూడా డెవలప్ కాలేదు. ఏంటి చంద్ర ఇది? నా టైం సర్లేక యాక్సిడెంట్ ఒకటి. పోనీ వదిలే చంద్ర, రిసెషన్ మనకు మాత్రమే ఉందా ఏంటి, లోకం మొత్తం ఉందిగా. హాయ్ దుర్గా ఆంటీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కుటీమా. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, ఇంకా ఆటో కడక కొంచెం లేట్ అయిడుచ్చుమా. పర్వాలేదు వదిలే. దుర్గా పాపకి స్నానం చేయించి డ్రెస్ మార్చు, 8 o'clock ఆన్లైన్ క్లాస్ ఉంది, నేను వెళ్ళి రెడీ అవుతాను. అమ్మా టిఫిన్ పనిట్టు అప్పురం కులిపాటి వెళ్ళామే. బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసి ఉంచాను, టేబుల్ మీద పెడితే చాలు. సరే అమ్మా. గుడ్ మార్నింగ్. భామిని ఒక నిమిషం. నాకు అర్థమైంది అక్క, నెక్స్ట్ మంత్ 1వ తేదీ వస్తే 4 మంత్స్ డ్యూ అవుతుంది, అందులో 2 మంత్స్ డ్యూ నెక్స్ట్ మంత్ ఇస్తాను, మిగతాది తర్వాత ఇస్తాను. నెక్స్ట్ అంటే అసోసియేషన్ మీటింగ్ ఉంది, మెయింటెనెన్స్ ఫీ ఎందుకు అడగలేదని అందరూ నా తల తింటారు, అందుకే అడిగాను. దానికంటే ముందే ఇస్తాలే. సరే. అవును, చంద్రన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? హీస్ గెటింగ్ బెటర్, ఆల్రెడీ లేట్ అయింది, వెళ్తాను. సరే వెళ్ళిరా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో దీన్ని పట్టుకో భామిని, వెయిట్ మినిట్. ఏంటి విషయం? రాజ్ కుమార్ సార్ నాకు ఒక పని అప్పగించారు, అది నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ఏం పని? ఎయిర్పోర్ట్ లో ఒక పికప్ ఉంది, దానికి నువ్వే వెళ్ళాలని నాతో ప్రత్యేకంగా చెప్పారు. సారీ. దాందే ఉంది, వెళ్తాలే. బట్ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, 9:30 పికప్. 9:30 ఎయిర్పోర్ట్ లోనా? ఇప్పుడే 8:30 అయింది కదా, నీకు అసలు బుద్ధుందా? అయ్యో అది నా ఫాల్టే భామిని, నేను చెప్పేది విను. వచ్చేది రాజ్ కుమార్ సార్ కి బాగా కావాల్సిన వారంట, నా జాబ్ పోతుందిరా. అలా అంటే ఎలా, బండి డ్రైవ్ చేసి వెళ్ళాలి కదా. అది నాకు తెలుసు, బట్ వచ్చే అతను రాజ్ కుమార్ సార్ కి పార్ట్నర్ అని ఇన్వెస్టర్ అని అందరూ ఏదేదో చెప్పుకుంటున్నారు. నేను ఇది చెప్పడం మర్చిపోయానని తెలిస్తే ఆయన స్వభావం తెలుసుగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తర్వాత నా జాబ్ పోతుంది. నాది మాత్రమే కాదు, నీది కూడా. వచ్చే అతని పేరేంటి? పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. ఇతను పంజాబీ వాడా? సింగ్ అంటే పంజాబీ కాకుండా. ముందు వెళ్ళు నువ్వు, ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా వెళ్ళు, 9:30 కావస్తుంది. ఒక బండి
మేడం ఏంటి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు? మేడం ఒక ఎయిర్పోర్ట్ పికప్ ఉంది, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. అందుకని రాంగ్ సైడ్ లో వస్తారా? సారీ మేడం, ఈ ఒక్కసారికి. అక్కడ సిఐ గారు ఉన్నారు, వెళ్ళి ఆయనతో చెప్పండి. ఇన్సూరెన్స్ ఎక్కడ? లక్కీ సింగ్ అన్నా, ఇది ఢిల్లీ ఫ్లైటే కదా? ఇది దుబాయ్ ఫ్లైట్. ఢిల్లీ ఫ్లైట్ ఎప్పుడో వచ్చింది. అతను పిక్ చేసుకున్నావా? మిస్ అయిపోయాడే. నేను ఇక్కడికి రావడానికి 5 మినిట్స్ లేట్ అయిపోయింది. ఐమ్ సో సారీ. అక్కడే ఎక్కడో ఉంటాడు, వెతికి చూడు. ఎక్కడ నీ వెతకమంటావు? అతను వేరే ఏదైనా టాక్సీ పట్టుకుని పోయి ఉంటాడు. నేను ఇంకా వేరే జాబ్ వెతుక్కోవాల్సిందే. అతని తిట్లతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఏ, ఒక విషయం చెప్తున్నా నీకు, నీ తప్పుని నా మీద వేయాలని చూడకు. మిస్ అవుతానని 100 కిలోమీటర్ స్పీడ్తో వచ్చాను. చూడు, ఓవర్ స్పీడ్కి ఫైన్ కట్టాల్సి వస్తుంది. అన్లక్కీ. సత్శ్రీ అకాల్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 1 మినిట్. సారీ కుడి. ఏ, అతను దొరికాడు. పంజాబీనే. నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ కబ్ సే ఇంతజార్ కర రహా హూం గాడీ మే. సార్ నాకు హిందీ తెలీదు. బట్ నాకు తెలుగు బాగా తెలుసు. కారుడికి లాక్ చేయకుండా వెళ్ళడం నీ ఫాల్ట్, నా లక్. నేను దాన్ని లాక్ చేశాను. థాంక్ యూ సార్. నా పేరు లక్కీ సింగ్. లక్కీ సింగ్. మీ పేరేంటి? భామిని. భామిని. ఓ, బోత్ అచ్చా నామ్ హై తేరా. నీ పేరు మాత్రమే కాదు, నువ్వు కూడా చూడడానికి అందంగా ఉన్నావు. థాంక్ యూ సార్. హేయ్, ఆశ్చర్యంతో నోరు వెళ్ళబట్టి ఇలా నిల్చుంటే ఎలా? వెళ్ళి బండి తీ భామిని. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవాలి. థోడీ సీ జిందగీ ఖుషియా పరీ హో జావే. అర్థం కాలేదా? డీటెయిల్ గా చెప్తాను. వెళ్ళి బండి తీ, వెళ్ళు. సోడీ కుడి కుడి.